బుజ్జి తన స్నేహితులతో ఆడుకుని తిరిగి ఇంటికి వెళ్తుంది. ఇంతలో చిన్ని బుజ్జితో ఇలా అంటుంది, బుజ్జి ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? ఇటు వెళ్తే చెట్టు మీద దెయ్యం ఉంటుందని నీకు తెలుసు కదా, ఇటు నుంచి వెళ్దాంరా అని అంటుంది. అప్పుడు బుజ్జి ఏదో ఒకటి చెప్పి దీన్ని పంపించేయాలి, లేకపోతే ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళానని అమ్మకి చెప్తుంది అనుకుని, లేదు చిన్ని, నేను అటు వెళ్ళడం లేదు, ఇక్కడ చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. ఇప్పుడు చిన్ని అలాగే బుజ్జి తొందరగా వచ్చేయని వెళ్ళిపోతుంది. చెట్టు మీద దెయ్యం ఉంది అని అందరూ అంటారు, కానీ ఇక్కడ ఏమీ ఉండదు, ఎలాగైనా చూడాల్సిందే. చెట్టు మీద దెయ్యం నాకేం భయం అని పాడుకుంటూ వెళ్తుంది. బుజ్జి చెట్టు దగ్గరికి రాగానే దెయ్యం బుజ్జిలోనికి ప్రవేశిస్తుంది. దెయ్యం పట్టిన బుజ్జి ఇంటికి వెళ్ళి, నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? ఆ బుజ్జి, కాళ్ళు కడుక్కుంటా, తాగడానికి పాలిస్తాను. బుజ్జి వాళ్ళ అమ్మ ఇచ్చిన పాలు మొత్తం తాగేస్తుంది. తాగేసి, అమ్మా నాకు ఇంకా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? హా బుజ్జి, మర్చిపోయాను, మీ నాన్నగారు నీకు ఇష్టమని చికెన్ తీసుకొచ్చారు, తిను నాన్నా. హాయ్, చికెనా? దంటే నాకు చాలా ఇష్టం అని బుజ్జి చికెన్ మొత్తం తినేస్తుంది. తినేసిన తర్వాత, అమ్మా నాకు ఇంకా ఆకలిస్తుంది, తినడానికి ఇంకేమన్నా పెట్టు. అదేంటి, రోజు పాలిస్తే అది తాగిన తర్వాత ఏం పెట్టినా తినేది కాదు, ఈరోజు ఏంటి ఇలా అడుగుతుంది అనుకుని బుజ్జి వాళ్ళమ్మ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బుజ్జి కిచెన్లోనికి వెళ్ళి అన్నీ తినేస్తుంది. ఇదంతా చూసి బుజ్జి వాళ్ళమ్మ షాక్ అవుతుంది. బుజ్జి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని పిలుచుకు రావడానికి బయటికి వెళ్తుంది. దారిలో చిన్ని కనిపిస్తుంది. చిన్ని, ఆంటీ బుజ్జి ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు బుజ్జి వాళ్ళమ్మ, చిన్ని నువ్వు బుజ్జి కలిసి రాలేదా అని అడుగుతుంది. అప్పుడు చిన్ని, నేను వేరే రోడ్డులో వచ్చానా ఆంటీ, బుజ్జి దెయ్యం ఉంటుంది కదా, ఆ చెట్టు వైపు నుంచి వచ్చింది అని అంటుంది. అప్పుడు బుజ్జి వాళ్ళ అమ్మకి బుజ్జికి దెయ్యం పట్టిందని అర్థమవుతుంది. బుజ్జి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. బుజ్జి వాళ్ళ అమ్మ నాన్న కంగారు కంగారుగా ఇంటికి వస్తారు. బుజ్జి చిన్ని మెడకి తాడు కట్టి వేలాడదీస్తూ ఉంటుంది. అది చూసి బుజ్జి వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడతారు. బుజ్జి వాళ్ళ నాన్న కంగారు పడుతూ వెళ్ళి చిన్ని మెడకున్న తాడును తీసేస్తారు. ఈలోపు లూసీ పావురం ఇంకా బుజ్జి వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఏమైందని అడుగుతారు. బుజ్జి వాళ్ళ నాన్న అమ్మ జరిగింది చెప్తారు. అప్పుడు బుజ్జి వాళ్ళ అమ్మమ్మ దెయ్యం దగ్గరికి వెళ్ళి, మా బుజ్జిని వదిలేయాలంటే ఏం చెయ్యాలో చెప్పు అని అంటుంది. అప్పుడు దెయ్యం, తినడానికి తీసుకొస్తే నా కూతుర్ని వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతుంది. అప్పుడు దెయ్యం, నా ఆకలి తీరిస్తే వెళ్ళిపోతావా అని అంటుంది. అప్పుడు ఫ్రూట్స్, బిర్యానీ ఇంకా చాలా రకాల ఐటమ్స్ తీసుకుని వస్తారు. అన్నీ తినేసి, నాకు ఇంకా ఆకలిస్తుంది అని అంటుంది. అప్పుడు బుజ్జి వాళ్ళ నాన్న, అన్నీ తెచ్చి ఇచ్చాం కదా, ఇంకేం కావాలి అని అంటాడు. అప్పుడు దెయ్యం, అని అంటుంది. అప్పుడు బుజ్జి వాళ్ళ నాన్న పెద్ద పానీపూరి తీసుకొస్తాడు. అది చూసి దెయ్యం, అని చెప్పి దెయ్యం బుజ్జిని వదిలి వెళ్ళిపోతుంది.